शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकृष्णकर्णामृतं लीलाशुक विरचितं। లీలాశకుని యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాలలో స్పష్టత లేదు. లీలాశకుడు బిల్వమంగళుడా, లీలాశకుడు వేరే భక్తుడా అన్న విషయం మీద రచయితలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసి ఉన్నారు. ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి విచారణ చెయ్యడం కన్నా ఆయన కృష్ణకర్ణామృతంలోనే ప్రతిపాదించినటువంటి కొన్ని శ్లోకములను ఆధారం చేసుకుని పరిశీలనం చేసినప్పుడు లీలాశకుని యొక్క పరమ పవిత్రమైన జీవన విధానం మనకి ద్యోతకమవుతుంది. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణకర్ణామృతం చేస్తూ లీలాశకుడు ఒక అద్భుతమైనటువంటి మంగళాచరణంతో గురువుల్ని స్తోత్రం చేస్తూ ఒక శ్లోకం చేస్తారు. అందులో గురు ప్రార్థనగా బహుశా నాకు తెలిసి వాంగ్మయంలో అంత అందమైనటువంటి మాటలు గురువు గురించి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ. అంత స్థాయిలో భక్తిని వ్యక్తీకరించడం అనేటటువంటిది మనకి కొంచెం అరుదుగా కనపడుతుంది. ఎంత గొప్ప మాట అన్నారంటే, ఈశాన దేవ చరణాభరణేన నీవి దామోదర స్తబక అంటూ ప్రారంభం చేసి ఈశానదేవ చరణాభరణేన నీవి అంటూ మొదలుపెట్టాడే. అంటే ఈశానదేవుడు అనేటటువంటి మారుపేరుతో వ్యవహరింపబడిన వారు ఆయన గురువుగారు. ఆయన అసలు పేరు సోమగిరి. ఆయన గురువుగారి గురించి మాట్లాడుతూ అంటారు, నేను మీ చరణాభరణమును అంటారు. అంటే మీ పాదములకు అలంకరింపబడినటువంటి ఆభరణము వంటి వాడను. ఈ మాట అనడంలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే, గురువుని ప్రార్థన చేసేటప్పుడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటూ ప్రార్థన చేయడం అనేటటువంటిది లోకంలో సామాన్యమైన విషయం, అందరూ చేసే విషయం. కానీ లీలాశకుడు అలా కాకుండా ఈశానదేవ భరణ చరణేన నీవి అని ప్రారంభించడంలో గురువుగారి పాదానికి అలంకరింపబడినటువంటి ఒక మంజీరము లేదా ఒక గండపెండేరము ఎటువంటిదో, నేను అటువంటి వాడను అంటూ ప్రారంభం చేస్తారు. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి, ఆభరణం అనేటటువంటిది ఏ వ్యక్తిని తనంత తానుగా కదిలి వచ్చి అలంకరించదు. ఆభరణాన్ని మనమే తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఒక ఆభరణాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఆభరణము చేత యువతల వ్యక్తి యొక్క సౌందర్యము ద్విగుణీకృతము కావాలి లేదా మరింతగా భాషించాలి. అందుకు పనికి రాకుండా పెట్టుకున్నటువంటి ఆభరణము వలన ఏ వ్యక్తి ఆ ఆభరణాన్ని ధరించాడో ఆ ధరించినటువంటి వ్యక్తికి అది శోభస్కరంగా లేకపోతే ఆభరణాన్ని తీసేయవలసి ఉంటుంది. ఇదంతా బాగులేదు అనవలసి ఉంటుంది. ఆయన అంటాడు, నేను మీ యొక్క కాలి ఆభరణమును అని తనని తాను వ్యక్తీకరించుకున్నాడు. గురువుగారి యొక్క శరీరములో అనేకమైన అంగ ప్రత్యంగములు ఉన్నప్పటికీ శిష్యుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం కన్నులు మూసుకునేటప్పటికీ ఎదురుగుండా గురువుగారి యొక్క పాదములు మనస్సునందు ద్యోతకము కావాలి. నిద్ర లేచి నేల మీద ప్రణిపాతం చేస్తే ఎదురుగుండా గురువుగారి పాదాలు కనపడాలి. గురుపాదములను స్మరించడం, గురుపాదుకలను పూజించడం, ఈ రెండు అహంకార పరిత్యాగం చెయ్యడానికి భక్తిని పొందడానికి చాలా ఉత్తమమైనటువంటి సాధనములుగా పెద్దల చేత నిర్దేశింపబడినటువంటివి. లీలాశకుడు అంటాడు, మీ పాదములకు నేను ఆభరణమును అంటాడు. అంటే ఇప్పుడు ఈయన శిష్యుడుగా గురువుకి అందడం వల్ల గురువుగారి యొక్క కీర్తి ప్రకాశించాలి తప్ప, ఇటువంటి శిష్యుణ్ణి స్వీకరించడం వల్ల గురువుగారి యొక్క ప్రతిష్ట దిగజారిపోకూడదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ శిష్యుణ్ణి ఫలానా గురువుగారు తయారు చేశారు, ఎంత గొప్ప శిష్యుడో చూడండి అన్నారనుకోండి, ఆయన మర్యాద తెలియనివాడు అనుకోండి, అటువంటి శిష్యుడి వలన తలవంపులు ఎవరికి వస్తాయంటే గురువుగారికి వస్తాయి. ఆర్షధర్మం ఎంత గొప్పది అంటే, కడుపున పుట్టినటువంటి ఒక కొడుకు తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టి గయ్య వెళ్ళి ఉత్తరక్రియలు చేయడానికి అధికారం ఉంది. మళ్ళీ అలా చేసేటటువంటి అధికారం శిష్యుడికి ఉంది. శిష్యుడు కొడుకుతో సమానం. ఆ శిష్యుడు ఎప్పుడూ ఆలోచించవలసింది గురువుగారి యొక్క ప్రతిష్టని ఇనుమడింప చేసేటటువంటి ప్రయత్నం చెయ్యాలి, గురువుగారు చెప్పినటువంటి మార్గంలో నడిచేటటువంటి వాడై ఉండాలి. నన్ను మీరు శిష్యునిగా స్వీకరించడం వల్ల
మీ యొక్క ఖ్యాతి పెరగాలి తప్ప నా వలన ఏ కారణం చేత మీ యొక్క ఖ్యాతి మాసిపోకూడదు నేను మీ యొక్క కీర్తిని పెంచదగిన వాడను కాను అంతటి గొప్పవాడను కాను కానీ వీడు ఫలానా వారి శిష్యుడు అని చెప్పేటప్పటికి ఓ మంచి శిష్యుణ్ణి తయారు చేశారు అన్న కీర్తి మీకు రావాలి తప్ప ఇలాంటి శిష్యుడు ఎలా తయారయ్యాడు అన్న అపకీర్తి మీకు రాకూడదు కృష్ణ భగవానుడంతటి వాడు భాగవతంలో సాందీపని మహర్షిని స్మరిస్తాడు కుచేలుడు వచ్చి ఆయన్ని కలిసినప్పుడు మొట్టమొదట ఆయన స్మరించింది ఎవరిని అంటే కృష్ణ భగవానుడంతటి వాడు గురువుగారిని స్మరిస్తూ ఒక మాట అంటాడు తివిరి యజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయం బగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడల గుండు బుధనుతుండు అంటాడు మన గురువుగారు అజ్ఞానం అనేటటువంటి చీకట్లను పోగొట్టగలిగినటువంటి దీపశిఖ నిరంతరము బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఉంటారు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవా అంటారు భజగోవిందంలో అలా నిరంతరము బ్రహ్మమును అనుభవించేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి గురువుగారి యొక్క మనస్సు అనుభవించేటటువంటి బ్రహ్మము నుంచి కిందకి జారి ఇటువంటి శిష్యుడు తయారయ్యాడేమా అని బెంగ పెట్టుకునేటటువంటి రీతిలో ఉండకూడని రీతిలో శిష్యుడు ప్రవర్తిస్తే చాలు అదే గురువుగారికి కీర్తి తేవడం అంతకన్నా గురువుగారికి కీర్తి తెచ్చేంతటి సమర్థుండని శిష్యుడు భావన చేయకూడదు ఒకవేళ అలా భావన చేస్తే అది అహంకారం అవుతుంది కాబట్టి ఎంత అందమైన మాట ప్రతిపాదన చేస్తూ గురువుని స్తోత్రం చేశారో చూడండి ఈశానదేవ చరణాభరణైన నేను ఈశానదేవులైనటువంటి మా గురువుగారి యొక్క పాదమునకు పెట్టబడినటువంటి మంజీరము వంటి వాడను కాదు మీరు ఇంకొక కోణంలో ఆలోచించండి శరీరంలో అనేకమైనటువంటి అంగములుంటాయి ప్రత్యంగములుంటాయి ఇంద్రియములుంటాయి ఇంద్రియములన్నింటిలోనూ నాయకత్వం వహించేది ఏది అంటే కన్ను సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం నయనం నాయక ఈ రెండు మాటలు చాలా దగ్గరగా ఉంటాయి మనస్సుని తొందరగా బహిర్ముఖం చేసి వేరొక వైపుకు తీసుకెళ్లడంలో పరమసమర్థమైనటువంటి ఇంద్రియం ఏది అంటే కన్ను కన్ను ముందు మనస్సుని ఇంకొక చోటుకి తీసుకెళ్తుంది ఇలా చూస్తూ ఉండడంలో ఏదో ఒక వస్తువు మీద కన్ను నిలబడితే ఆ కన్ను చూడడం వల్ల మనస్సు దాని మీదకి ప్రసరిస్తుంది అటువంటి నాయకత్వం వహించగలిగినటువంటి లక్షణం ఉన్న ఇంద్రియం కన్నైతే కర్మేంద్రియాలలో గమనాన్ని సూచించగలిగినటువంటి శక్తి ఉన్నది పాదం ఒక్కటే అందుకే గజేంద్రమోక్షం చేస్తే పోతన గారు ఒక అందమైన మాట అంటారు ఏది పట్టుకుంది మొసలి అంటే గజేంద్రుని యొక్క పాదాన్ని పట్టుకుంది అక్కర్లేని విషయాలన్నింటికీ కదులుతూనే ఉంటాడు ఈ కదలికలన్నీ ఎప్పుడు ఆగిపోతాయి అంటే కాలమే యమధర్మరాజు గారి రూపంలో వచ్చి కాలు ఒడిసి పట్టినప్పుడు ఇంకా కదలికలు ఉండవు ఇక ఈ పాదములు తమంత తాముగా తిరగవు ఈ శరీరాన్ని తిప్పవు కాబట్టి ఈ రెండు పాదముల యొక్క బొటన వేళ్ళు తాడు వేసి దగ్గరగా చేర్చి కట్టేసేయండి ఇంకా ఈ కట్టె తనంత తానుగా వెళ్ళవలసిన చోటుకి కూడా వెళ్ళదు కాబట్టి నలుగురు కలిసి దీన్ని తీసుకెళ్ళి పంచభూతములలో కలిపేసేయండి అని తీసుకెళ్ళిపోతారు అంత్యష్టి సంస్కారంలో కాబట్టి గమనమునకు సూచన ఏది అంటే పాదం పాదం కదలికని సూచిస్తుంది పాదం కదలికని సూచించవచ్చు కానీ తిరిగేటటువంటి తిరుగుడు కదిలేటటువంటి కదలిక ఇది ప్రస్థానాన్ని సూచిస్తుంది ఈ చేతి కదలిక ఉత్తరగతుల్ని సూచిస్తుంది దీని గురించే వేదంలో అత్యద్భుతమైనటువంటి మంత్రాలని ప్రతిపాదన చేశారు లోకంలో కొన్ని కోట్ల జీవులు ఉన్నాయి కానీ చేతితో అన్నం తినేటటువంటి ప్రాణులు మాత్రం మీరు వేళ్లతో లెక్క పెట్టగలిగినన్ని మాత్రమే ఉన్నాయి చేతితో ఏ ప్రాణి అన్నం తిందవు ఒక్క కోతి తింటుంది ఏనుగు తింటుంది మనిషి తింటాడు ఈ చేతితో ఎవరైతే అన్నం తింటారో ఆ చేతితో అన్నం తిన్నటువంటి వాళ్ళు మనుష్య జన్మకి బాగా దగ్గరగా ఉన్నటువంటివి పరమ పవిత్రమైనటువంటివి అని లెక్క అందులో సంసారం చెయ్యడంలో కానీ శాకాహారం స్వీకరించడంలో కానీ బుద్ధిలో కానీ మనుష్యుడికి దగ్గరగా ఉంటాయి చెయ్యి ఉపయోగించే ప్రాణులు ఈ చెయ్యి వీడు ఏ గతులు పొందుతాడు అన్నది చెప్తుంది ఈ చెయ్యి ఇలా పెట్టడం వచ్చిందనుకోండి వాడు పొందవలసిన స్థానాన్ని పొందుతాడు
ఇలా పెట్టిన చెయ్యే పుణ్యాన్ని సంపాదించుకుంటుంది. ఇలా ఏ చెయ్యి పెట్టిందో ఆ చెయ్యి ఉత్తర జన్మలలో ఇలా చాపవలసిన అవసరం ఉండదు. అందుకే యద్ధ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తరతంజీ మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాత కేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీహి అస్మృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణ రత్న కోశం చేస్తూ. ఒక పుర్రి చేతిలో పట్టుకుని ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అన్న విషయాన్ని ఆ జీవుణ్ణి బయటికి పంపించేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఐశ్వర్యం దగ్గర ఆగి తన తల్లి అయిన లక్ష్మీదేవి వంక చూసి, అమ్మ కిందటి జన్మలో ఈ పుర్రె ఫలానా వారిది, దీనికి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావో అని అడుగుతారు. అడిగితే ఆ పేరు వినగానే, ఓ వాడా ఇలా పెట్టి ఎరగడు అని అమ్మవారు కనుబొమ్మ ఇలా దింపితే వాడు ఇలా చెయ్యి చాపి బతకలవలసిన వాడవుతాడట. ఓ ఆయన అని అమ్మవారు కానీ కనుబొమ్మ పైకెత్తిందా, యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచనా తరతం ఏ మురారే. ఇందువల్ల తేడాలు వచ్చాయి ఐశ్వర్యవంతులు దరిద్రులు అని లోకంలో తేడా రావడానికి కారణం ఇదమ్మా అంటారు పరాశర భట్టర్లు. చేసుకున్న పుణ్యం రక్షిస్తుంది. ఆ చేయవలసినటువంటి పుణ్యానికి చేయి ప్రాతిపదిక అయి ఉంటుంది. అందుకే వేదం ప్రమాణం కనుక నిర్ధారణ చేసింది, ఏది చేసినా చేతితోనే చేయవలసి ఉంటుంది. ఈ చెయ్యి ఉండడం వల్ల మాత్రమే మనిషి ఉత్తమమైనటువంటి గతుల్ని పొందవలసి ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ఓ అన్నం తింటే నేను తింటున్నాను అన్నమని తినరు. సత్యం తర్తేన పరిశించామి అంటూ పగటిపూటైతే నీళ్లు తిప్పి, ఇది నాకు సత్యము తెలుసుకోవడానికి ఈ శరీరము బుద్ధి ఉపయోగపడేటట్టుగా రుతమై ప్రకాశించుగాక అని అడిగి అన్నం తింటారు. ఒకళ్ళకి పెడితే నేను పెడుతున్నాను వాడు పుచ్చుకుంటున్నాడు, నాకన్నవాడు అధముడు అందుకు నిస్తున్నానని చెప్పి మనమిస్తే పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చేయడం సనాతన ధర్మంలో లేదు. ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు ఇక్కడ. ఎందుకు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చెయ్యాలి అంటే, భాగవతంలో వామనమూర్తికి సంబంధించినటువంటి ఆఖ్యానంలో పోతనగారు అంటారు, భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారవోసి భువనం ఆశ్చర్యమం పొందగాన్ అంటారు. భవతే విష్ణుస్వరూపాయతే, నా దగ్గర ఎవరు పుచ్చుకున్నారో ఆయన విష్ణువు. నాకు కొంత పుణ్యాన్ని ఇవ్వడం కోసం ఉత్తర జన్మలలో నేను మళ్ళీ ఇలా చాపకుండా ఇలా పెట్టగలిగినటువంటి స్థితి నాకు ఇవ్వడం కోసం ఈశ్వరుడే వచ్చి నా ముందు నిలబడ్డాడు అంటారు. ఇలా పెట్టని చెయ్యి ఎన్ని బాధలకు గురి కావలసి ఉంటుందో శంకరాచార్యుల వారు తన యొక్క అవతారంలో మొట్టమొదట చేసిన స్తోత్రంలోనే చెప్పారు. వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకి బ్రహ్మచారిగా ఉన్న శంకర భగవత్పాదులు వెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అంటే, లోపల ఉన్న బ్రాహ్మణి ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి పారణి చేయడానికి ఆవిడ భర్త ఇంట్లో పెట్టినటువంటి ఒక ఎండిపోయిన ఉసిరికాయ తప్ప తినడానికి లేదు, వచ్చినటువంటి బ్రహ్మచారికి పెట్టడానికి లేదు. గృహస్థాశ్రమంలో మనిషి ఉండేటటువంటి ఉండడానికి ప్రధాన కారణం తన కింద ఉన్నటువంటి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మచారి వస్తే భిక్ష పెట్టడానికి, సన్యాసాశ్రమంలో ఉన్నవారు వస్తే వారికి భిక్ష పెట్టడానికి. ఎదురుగుండా ఇంటి ముందు బ్రహ్మచారి వచ్చి చెయ్యి చాపి నిలబడినప్పటికీ ఇంట్లోంచి తెచ్చి కొద్ది పదార్థం చేతిలో వేయలేని దైన్య స్థితిలో ఉన్నందుకు నేను గృహస్థాశ్రమంలో ఇందుకున్నానా అని సిగ్గుపడి ఆవిడ ఏడుస్తుంటే ఆవిడ దరిద్రాన్ని చూసి శంకరాచార్యులు వారు బాధపడి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం మమందానంద సందోహ సింధురం బంధురానం అంగంభరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాహ. అమ్మవారు కనపడంటుంది, శంకరా నీకిస్తాను, ఆవిడికి ఇవ్వడం కుదరదు, ఎందుకని చేసింది ఏదైనా చూపించు ఇస్తాను, ఇంత చేస్తే చూపించు నాకు, దాన్ని ఇంత అని చూపించగలను, నాకు ఆ శక్తి ఉంది. నేను ప్రీతి పొందడం ప్రధానం. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మేరువణుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. ఈశ్వరుడు సంతృప్తి పొందిన నాడు ఇంత చేసినా అంత చేసినట్టుగా భావన చేసి అవతల వారిని గట్టెక్కించగలడు.
ఇన్ని అటుకులు తెస్తే ఆ అటుకులు ఒక్క పిడికెడు తీసి కృష్ణ పరమాత్మ నోట్లో పోసుకున్నారు. మురహరుడు పిడికెటటుకుల ఇలా పోసుకునేటప్పటికీ మళ్ళీ ఇంకో పిడికెడు తీసి ఇలా పోసుకుంటుంటే తక్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్న అన్నారు పోతన గారు. ఒక్క పిడికెడు తింటే ఎంత ఇచ్చావో నాకు తెలుసు, ఇంకో పిడికెడు కూడా తిన్నావో నిన్ను నన్ను కలిపి దాసుల్ని చేస్తావు కృష్ణేలుడికి, ఇక తినద్దండి అమ్మవారు. అంతటి భక్తపరాయణుడు ఈశ్వరుడు కాబట్టి ఈ చేతితో పెట్టింది లేదు శంకర, ఏదైనా పెట్టినది ఉంటే చెప్పు ఇస్తాను. అమ్మా ఏదో ఒకటి అమ్మా అన్నారు. పాత్ర తిరిగి దానం శంకరాచార్యుల వారి వంటి మహాపురుషుడు దొరకద్దు, ఎండు ఉసిరికి తెచ్చి వేసిందంతే, బంగారు ఉసిరికలు కురిపించింది అమ్మవారు. కాబట్టి మనిషి తరించేది చేతి వల్ల, మనిషి గమనమును సూచించేది కాళ్ళు. పోతన గారు అంటారు అజామీలోపాఖ్యానం చేస్తూ ఆయన ఓ మాట అంటారు, ఎప్పుడూ కూడా ఉత్సవ వేళలనైన దేవాలయంబులకే గని దుష్పదులను అన్నారాయన. కనీసం ఉత్సవం జరుగుతోందనైనా దేవాలయం వైపుకు వెళ్ళనటువంటి వాడు ఎవడుంటాడో వాడు దుష్టమైనటువంటి కాళ్ళు ఉన్నవాడు. అటువంటి వాడు ఉంటే మీకేం బాధ అంటారేమో, అట్టి వారి 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 తొలుత కట్టి తిండు దూతలారా అన్నాడు యమధర్మరాజు గారు. ఎప్పుడు ఉత్సవం జరుగుతున్న గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడుంటాడో వాణ్ణి, వాడి వాళ్ళని వాడి వాళ్ళని వాడి వాళ్ళని, నాలుగు రకాల సంబంధాలున్న వాళ్ళందరినీ కూడా ముందు పశాలేసి కట్టి తీసుకురండి రా అన్నాడు. కాబట్టి పాదం అనేటటువంటిది అంత ముఖ్యమైనటువంటిది, గమనాన్ని సూచిస్తుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య అంటారు శంకరాచార్యుల వారు. లోపల భగవంతుణ్ణి నిరంతరం స్మరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఎప్పుడు అడుగు తీసి అడుగు వేసినా అది ప్రదక్షిణమే అవుతూ ఉంటుంది. పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్భూవరా అంటారు పోతన గారు. ప్రహ్లాదోపాఖ్యానం చేస్తూ ఏది చేస్తున్నా తాగుతున్నా తింటున్నా ఎప్పుడు నిరంతరం శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందమలను స్మరించడం చేత ఆయన యొక్క పాదములలోంచి జాలువారేటటువంటి మందార మకరంద పానమును తాగి మత్తెక్కినటువంటి హృదయము కలిగినటువంటి ప్రహ్లాదుడు అడుగు తీసి అడుగు వేస్తే అది ప్రదక్షిణమైంది. భగవంతుని యందు భావన లేకుండా ఎప్పుడు నాంత వాణ్ణి నేనని నడిచేటటువంటి వాడి యొక్క నడకయే రాక్షస నడక, అది భూమికి భారం. లేకపోతే ఇంతమందిని పట్టగలిగినటువంటి తల్లి పాపాత్ములు ఎక్కువయ్యారు నేను భరించలేకపోతున్నానని శ్రీమన్నారాయణుని వేడుకోవలసిన అవతారం భూదేవికి ఎందుకు వస్తుంటుంది అంటే, నేను నాది ఈ అహంకారంతో ఉండడమే భూమికి బరువుగా బతకడం, వాడు వాడిది ఈ మాట అంటూ బతకడమే భూమికి తేలికగా బతకడం, నడవవలసిన మార్గంలో నడవడం. అందుకే మనకు ఒక మాట అంటుంటారు, భరతవాక్యం పలికేశాడే ఆయన అంటారు. భరతుడు రామాయణంలో చిట్ట చివరి అన్నాడు, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అన్నాడు. ఈ కాలచక్రం ఎంతకాలం తిరుగుతుందో, ఈ భూమండలం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం సూర్యచంద్రుడు ప్రకాశిస్తారో అంతకాలము ఈ భూమి, భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన సంపద ఈశ్వర నీది, నీదైన దాన్ని నాకిచ్చి నేను అనుభవించి ఆనందిస్తే నా ఆనందాన్ని నా తృప్తిని చూసి ఆనందించేటటువంటి సులభుడవైనటువంటి తండ్రివి నువ్వు, కాబట్టి ఈశ్వరా నీకేమి ఇవ్వగలను, నేను అంజలి ఘటిస్తానంటారు. అటువంటి అంజలి ఘటింపబడేటటువంటి పరమేశ్వరుడు ఎటువంటి వాడో, అంతటి పరమేశ్వరుణ్ణి తెచ్చిచ్చేటటువంటి గురువు కూడా అంత సులభుడు. ఆర్తి చెందినంత మాత్రం చేత ఆ ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి గురువు మనకు అందిస్తాడు. అటువంటి గురువుకి కూడా మనం ఇవ్వవలసింది ఏమిటి అంటే కేవలం నమస్కారం ఒక్కటే, వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత పెరిగిపోయినటువంటి గురువు గారికి పెట్టగలిగినటువంటి చాపనీయ పంచల చాపనీయగలిగిన సారివాడు లోకంలో పుట్టడం. ఆకాశమంత పెరిగిపోయిన గురువు గారు దేనికి తృప్తి పొందుతాడు అంటే కేవలం మీరు చేసే నమస్కారానికి తృప్తి పొందుతాడు ఆయన. వరాహపురాణంలో వెంకటేశ్వర స్వామి మాట అంటారు, ఏకేన తులసి మాత్రదలీనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తమ్రక్షామితి మత్పణ అంటారు. నాకు నువ్వు ఇవ్వడానికి ప్రత్యేకంగా నీది అన్న వస్తువు ఏముంది కనుక నువ్వు నాకేం ఇవ్వలేవు, నువ్వు నాకు ప్రీతితో ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి భక్తితో నా పాదముల మీద సమర్పించావా, నేను నీవాడని నీకోసమని నీ వెంట నేను పరిగెడతాను, వాడు నా కొరకు రక్షింపవలయు వాడు అంటారు భాగవతంలో. ఎందుకు భక్తుణ్ణి ఈశ్వరుడు రక్షించ అంటే అసలు ఈశ్వరుడు ఉన్నాడని గుర్తు ఏమిటంటే ఆయనకు ఆపద రాకూడదు కాబట్టి ఆయన వెంట ఈశ్వరుడు పరిగెడుతూ ఉంటాను అని చెప్పుకున్నాడు. అంతటి సులభుడైన వాడు ఈశ్వరుడైతే
శాస్త్రాన్నంతటిని మదించి తాను తెలుసుకుని ఆర్తి చెందిన శిష్యుడు వచ్చి ప్రణిపాతం చేసి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత శిష్యుడి యొక్క బాధని చూసి కూడా ఊరికే ఉండలేక శాస్త్రాన్ని వాని స్థాయిలోకి దిగి వచ్చి ఉపదేశం చేసి వాడి అనుష్ఠానాన్ని పెంచి భక్తితో కూడిన కర్మాచరణం చేయించి జ్ఞానం వైపు అడుగులు వేయించి ఆ జ్ఞానము చేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రక్త శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి ధీశాలి గురువు. అటువంటి గురువుకి నువ్వేమిస్తావు? జలజాతి క్షణుతోడి తెచ్చితివి నా సందేశమును చెప్పి నన్ను నిలువం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్, నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిం చేయంగనే నేర అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది రుక్మిణీదేవి అగ్నిజ్యోతను ఉద్దేశించి. నీకు నేనేమివ్వగలనయా? ఒక్క నమస్కారం చేస్తానంతే అంది. అమేయ ధనావళులిచ్చా నాకు అంటాడు గురువు నిత్యతృప్తితో ఉంటాడు. ఆయనకి ఇది లేదన్న భావన ఏమైనా ఉండదు, అంతా ఈశ్వరుడు నాకు ఇచ్చాడంటాడు. అటువంటి గురువు గురించి నమస్కారం చేసి చెప్పేటప్పుడు ముందు గుర్తు రావలసింది ఆయన పాదం. కాబట్టి ఈశాన దేవ చరణాభరణేన నీవి, కాబట్టి నేను మీ పాదముల యొక్క ఆభరణము వంటి వాడను. పాదం గమనశక్తి చేత కదులుతుంది. పాదం కదిలితే పాదంతో పాటుగా కదిలిపోయేది ఏది? ముందు పాదంతో పాటు కదిలేది పాదమునకు పెట్టబడినటువంటి ఆభరణం కదులుతుంది. తర్వాత పైన ఉన్న శరీరం కదులుతుంది, ఆ పైన ఉన్న శరీరానికి పెట్టబడిన ఆభరణాలు కదులుతాయి. పాదం కదిలితే పాదంతో పాటు కదిలేది ఆభరణం. పాదానికి నమస్కారం చేస్తే అది ఆభరణానికి కూడా నమస్కారమే. నమస్కార యోగ్యత నాకంటూ పడితే దేనివల్ల పట్టాలి? నా గురువు పాదములను నేను గట్టిగా పట్టుకున్నందువల్ల పట్టాలి. నేను ఈశ్వరుడి వైపుకు ప్రస్థానం చెయ్యగలిగిన శక్తి నాకు కలగాలంటే అది నా అంత నాకుగా వచ్చినది కాదు, నా గురువు గారి పాదములకు మంజీరంగా నేను ఉన్నాను కాబట్టి ఆ పాదము యొక్క కదలిక చేత పరతంత్రుడనైన నన్ను కూడా నా గురువు గారు తనతో పాటు తీసుకెళ్లిపోగలిగినటువంటి సమర్థుడు కనుక నా మనస్సుని లయం చేసి ఈశ్వరుడి వైపుకి తిప్పి నడిపించగలిగారు. కాబట్టి నేను ఇవాళ కృష్ణకర్ణామృతం చేస్తున్నాను అంటే ఇందులో ఉన్న గొప్పతనం ఎక్కడిది అంటే ఇది పుట్టడానికి కారణమైనటువంటి స్థానం నా గురువు గారి యొక్క పాదం. ఆ గురువు గారి యొక్క పాదములను స్మరించడం చేత గట్టిగా పట్టుకోవడం వల్ల నాలోంచి కృష్ణకర్ణామృతం పుడుతోంది. ఇవాళ అమృతం పుట్టినది పాలసముద్రం అయితే ఆ పాలసముద్రాన్ని నేనైతే ఆ పాలసముద్రం పుట్టడానికి హేతువేది అంటే నా గురువు యొక్క పాదములే. ఆ పాదములు పట్టుకోవడం వల్ల ఇవాళ కృష్ణకర్ణామృతం చెప్పగలుగుతున్నాను. ఇది లీలాశకుని యొక్క భక్తి. కాబట్టి ఈశాన దేవ చరణాభరణేన నీవి దామోదర కీర్తి స్తబక తవకోత్కమేన. నేను ఇవాళ చేస్తున్నటువంటి స్తోత్రం ఏదుందో అది దామోదరునికి సంబంధించినటువంటి కీర్తి, ఆయన గుణములకు సంబంధించిన విషయాల్ని ప్రస్తావన చేస్తున్నాను. ఇది ప్రస్తావన చేసేటప్పుడు మొట్టమొదట గురువుగారి పేరు చెప్పి ప్రార్థన చేయడంలో ఒక రహస్యం ఒకటి ఉంది. కృష్ణుడి గురించి చెప్పడం అంటే కృష్ణుడి గురించి ఎప్పుడు మాట్లాడినా అది ఉపనిషత్తుల గురించి మాట్లాడినట్టే. భాగవతం గురించి మాట్లాడడం అంటే ఉపనిషత్తుల్ని వ్యాఖ్యానం చేయడమే. ఎందుచేత అంటే భాగవతం సాక్షాత్తు జ్ఞానఫలం. అటువంటి జ్ఞానఫలమైనటువంటి భాగవతం ఉపనిషత్తుల యొక్క సారాంశం కనుక, ఉపనిషత్తు గురు శిష్యుల మధ్య జరిగేటటువంటి విషయం కనుక, నాకు గురువుగారి అనుగ్రహం లభించాలి, ఎప్పుడూ నాకు మనస్సులో గురువుగారి అనుగ్రహం నిలబడి నా చేత ఈ కృష్ణకర్ణామృతం పలికించాలంటే పైన గురువుగారు క్షేమంగా ఉండాలి, శరీరంతో ఉండాలి. గురువుగారు క్షేమంగా ఉండాలి, శరీరంగా ఉండాలి, శరీరంతో ఉండాలని కోరుకునేటటువంటి శిష్యులు గురువుగారికి సమర్పించేటటువంటి మహత్తరమైన కానుకేది అంటే ఆయన కాలికి వేసేటటువంటి ఆభరణం గండపిండేరం వేస్తారు. ఆ ఎడమ కాలికి వేసేటటువంటి గండపిండేరం గురువుగారిని దీర్ఘాయుష్మంతుణ్ణి